శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం కూడా చాలా గొప్పగా భక్తి శ్రద్ధలతో జరుపుకుని అందరు కూడా అన్ని వర్గాలు అన్ని మతాల వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి చేసే కార్యక్రమం ఈ వినాయకుడి పూజలు చేస్తూ ఉన్న సందర్భంలో. కరోనా వచ్చిన 2 సంవత్సరాల నుండి కొంత తక్కువ చేసుకున్నా మరొక్కసారి ఆ భగవంతుడిని పూజించే అవకాశం కలిగింది. భగవంతుడికి ముందు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ దేవదేవుని చూపు అందరి మీద ఉండాలని, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్రంలో రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఈరోజు ఖైరతాబాద్ వినాయకుడికి ఎంత ప్రతిష్ట ఉంటుందో బాలాపూర్ వినాయకుడికి అంతే ప్రతిష్ట ఉంటుంది. అది నా నియోజకవర్గం కావడం, నేను ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కావడం అదృష్టంగా భావిస్తున్నా. నా భగవంతుడి దయ వల్ల ఈ నియోజకవర్గానికి సేవ చేసే అవకాశం కల్పించింది. నా నియోజకవర్గంలో బాలాపూర్ వినాయకుడు ప్రతిష్ఠించబడడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ ప్రత్యేకత బాలాపూర్ వినాయకుడికి ఉన్న ప్రత్యేకత ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి పూజ అందుకుంటాడు. నిమజ్జనం రోజు కూడా మొదటిగా కదిలేది మన బాలాపూర్ వినాయకుడే. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ కూడా కలిసిమెలిసి ప్రశాంతంగా జరుపుకోవాలని మరొకసారి అందరికీ వినాయకుడి శుభాకాంక్షలు తెలియజేస్తాం. తొలి రోజు పూజ పూజ చేస్తున్నాం సేపు బయట ఉన్న జనాలకు భక్తులకు ఇబ్బంది అవుతుందని ఒక ఫీలింగ్ తప్పిస్తే చాలా ప్రశాంతంగా ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అదే ప్రశాంతమైన వాతావరణంలో దర్శనం చేసుకోవాలని, ఆ భగవంతుడి దీవెనలు పొందాలని మరొకసారి వేడుకుంటాం. గణేశుడు చూసినట్టు చూసినాయి ఇది కాస్త చూడండి ఇంకక్కరా అయితే ఇంకా తీసుకొచ్చాయి ఇంకా తీసుకు
Orang fisika tanah kan? వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం కూడా చాలా గొప్పగా భక్తి శ్రద్ధలతో జరుపుకొని అందరూ కూడా అన్ని వర్గాల్లో అన్ని మతాల వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి చేసే కార్యక్రమం ఈ వినాయకుడి పూజలు చేస్తా ఉన్న సందర్భంలో కరోనా వచ్చిన 2 సంవత్సరాల నుండి కొంత తక్కువ చేసుకున్న మరొకసారి ఆ భగవంతుని పూజించే అవకాశం కలిగింది భగవంతునికి ముందు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ దేవదేవుని చూపు అందరి మీద ఉండాలని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్రంలో రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను ఈరోజు ఖైరతాబాద్ వినాయకుడికి ఎంత ప్రతిష్ట ఉంటుందో బాలాపూర్ వినాయకుడికి అంతే ప్రతిష్ట ఉంటుంది అది నా నియోజకవర్గం కావడం నేను ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కావడం అదృష్టంగా భావిస్తున్నా నా భగవంతుడి దయ వల్ల ఈ నియోజకవర్గానికి సేవ చేసే అవకాశం కల్పించింది నా నియోజకవర్గంలో బాలాపూర్ వినాయకుడు ప్రతిష్ఠించబడడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ ప్రత్యేకత బాలాపూర్ వినాయకుడికి ఉన్న ప్రత్యేకత ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మొదటి పూజ అందుకుంటాడు నిమజ్జనం రోజు కూడా మొదటిగా కదిలేది మన బాలాపూర్ వినాయకుడే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ కూడా కలిసిమెలిసి ప్రశాంతంగా జరుపుకోవాలని మరొకసారి అందరికీ వినాయకుడి శుభాకాంక్షలు తెలియజేస్తాం తొలి రోజు పూజ మా పూజ చేస్తున్నాం సేపు బయట ఉన్న జనాలకు భక్తులకు ఇబ్బంది అవుతుందని ఒక ఫీలింగ్ తప్పిస్తే చాలా ప్రశాంతంగా ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అదే ప్రశాంతమైన వాతావరణంలో దర్శనం చేసుకోవాలని ఆ భగవంతుడి దీవెనలు పొందాలని మరొకసారి వేడుకుంటాము